కింద చూసాను ఆ బెడ్షీట్ ఉంది ఇప్పుడు వాడుతున్నాను మొత్తం అంత స్టింకీగా ఉంది అది లేవు ఒక ఇయర్ ఉండాలి వెళ్తే కొత్త వస్తుంది ముందు చూడాలని అనిపిస్తుంది అరే ఇది ఏదో గవర్నమెంట్ అందులో బాగాలేదు అన్నారు అక్కడ ఉంటుంది అన్నట్టు ఆ చిన్న చిన్న చేంజెస్ కనబడాలి మీ పార్కింగ్ ఏరియా అంతా ఇది కావాలి మీ దాంట్లో మీ సర్వీస్ స్టెప్ అప్ కావాలి సార్ మీ ఇద్దరి మధ్య మార్నింగ్ 9 to 5 తప్పకుండా ఇక్కడ నుంచి ఏమన్నా పుష్ చేస్తారు బయట తీసుకెళ్తున్నారు అలాంటి ప్రాపర్ కంప్లైంట్ వస్తే మాత్రం 100% గట్టి ఎన్నండి ఆయన గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తుంది అండి తప్పకుండా నువ్వు ఇక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ బయట వేసుకుంటూ ఉండాలి కానీ ఇక్కడ ఉన్న పేషెంట్ తీసుకెళ్ళి అక్కడ ఏమైనా వేసుకుంటే మాత్రం అది ఎవిడెన్స్ దొరికిందని మనం పదిపడి అది తర్వాత నెక్స్ట్ క్వాలిటీ విషయంలో ఎందుకు వాళ్ళు మరణం బిహేవియర్ చేంజ్ కావాలి బిహేవియర్ నాట్ ఓన్లీ డాక్టర్స్ బిహేవియర్ కింద ఉన్న పేషెంట్ కేర్ వాళ్ళు పారామెడికల్ వీళ్ళ బిహేవియర్ నర్సింగ్ స్టాఫ్ వీళ్ళ బిహేవియర్ చేంజ్ కావాలి ఎక్కువ మంచిది ఏంటంటే ఆ ఎంప్రెషన్ చిరాకు పడుతున్నాను చిరాకు పడగానే అదే డబ్బులు ఇబ్బంది పెట్టుకెళ్ళి ఆ సాధారణ నారు డబ్బులు ఉంటే ఇక్కడ లేకనే నాకు పరిస్థితి బాగానే వస్తుంది మనం మళ్ళీ నడవచ్చు ఇంటర్ చేంజ్ కావాలి పేషెంట్స్కి అక్కడ చేర్స్ బాగుంటుంది సార్ అది ఎంటర్ ఎంతో టెంపరీ ఏదో మన వెహికల్స్ ముందుకు వచ్చి పార్కింగ్ పెట్టడానికి కొద్దిగా ముందర చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏం చేయాలని చూడండి సార్ నేను పని క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ హాస్పిటల్లో పేషెంట్కు ఇన్ఫర్మేషన్ కావాలి మీ ఇద్దరు నాకు ఉండే కోఆర్డినేషన్ ఉండాలి ఇంకోటి మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది హాస్పిటల్ మీ ఇద్దరు కలిసి ఎవ్రీ మంత్ అని స్టెప్ చేసుకుంటారా నేను లాస్ట్ మంత్ ఇక్కడ ఉండింది ఈ మంత్గా ఒక స్టెప్ పైకి చిన్న చిన్న చేసే పెద్దగా ఏదో కొత్త బిల్డింగ్
ఒక ఎంబీబీఎస్ డాక్టర్ బయట క్లినిక్ పెట్టి ఒక ఫర్ ఎగ్జాంపుల్గా విలాస్లో ఉంది ఇక్కడ ముగ్గురు గైనకాలజీ పనిచేస్తారు, మీరు బయట ఎక్కడ మీద చేయండి, ఒకటే గైనకాలజీ కూడా 100 డెలివరీ చేస్తారు. ఇక్కడ ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది, ఇంత ఉంది, ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు, మనం 100 చేస్తున్నాం. సో అంటే చేంజ్ ఉన్నాం సార్. అంటే ఇక్కడ ఏంది, కొద్దిగా మనం అంతా వాళ్ళని సపోర్ట్ చేస్తే తప్పకుండా డెఫినెట్ రిజల్ట్ వస్తాయి. దాంతోపాటు పబ్లిక్ కాన్ఫిడెన్స్ కావాలంటే ఏంది, అది లేదు ఏదో చిన్న చిన్న కంప్లైంట్ ఉంటే వెంటనే అండి వాళ్ళు ఒకరు వస్తారు సార్ మా మీ గారు మిస్ సరే మాట్లాడలేదు ర్యాష్ బిహేవ్ చేస్తారు అని అని చెప్పాలి వాళ్ళకు. మాలు లేదు నీట్గా ఉండాలని మనం పబ్లిక్తో మంచి బిహేవ్ చేయాలి. కమ్యూనికేషన్ ఇంకా నేను సార్ నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ కానీ లేదా హిందీ విద్యార్థి కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రాంతంలో ఇక మనం ఇక్కడ ఉన్న పిఎస్సీకి వస్తే తప్పకుండా మంచి మెరుగైన వైద్యం అందిస్తున్న నమ్మకాన్ని కలిగించే విధంగా పనిచేస్తాం. సరే సార్, మీకు నందిగామ మండల కేంద్రంలో ఒక 200 ఎకరాల భూమిని అన్యకృతం అవుతున్న ట్రస్ట్ భూములు అనే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వెంకట్రావు ట్రస్ట్ కి సంబంధించి అది మీ ఫైల్ ఎవరైనా మీకు ప్రొవైడ్ చేయగలిగితే వెంకట్రావు స్కూల్ రన్నింగ్ కోసము డాన్స్ ఉండాలి సార్.
అవి ఇప్పుడు సేల్ జరుగుతున్నాయి, అమ్మకాలు అవుతున్నాయి, అమ్మకాలు అవుతున్నాయి. చూద్దాం అదే నోటిస్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎందుకు తెలిసిందే సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మనకు ఒక 2 డేస్ బ్యాక్ ప్రారంభించుకోవడం జరిగింది. 6th రోజు ఈరోజు ఆ సర్వే ఏ విధంగా జరుగుతుందనే విషయాలు చూడడానికి షాద్నగర్ ఇక్కడ షాద్నగర్లో ఫారూక్ నగర్ మండలంలోని అనాజపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు వరకు మనకు ఫేజ్1 కింద హౌస్ లిస్టింగ్ అనే ప్రోగ్రామ్ను కంప్లీట్ చేస్తున్నాం. ఈరోజు వరకు మనకు సాయంత్రం వరకు ఎన్ని హౌసెస్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. మళ్ళీ అంటే ఒకసారి ఏమంటారు ఫేజ్2లో భాగంగా ఏదైతే హౌసెస్ మనం స్టిక్కర్ వేసినామో ఆ ఇంటికి వెళ్ళి మనం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క డీటెయిల్స్ కలెక్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో ఈ విధంగా అంటే ఒక కుటుంబానికి సంబంధించి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మనకు ప్రభుత్వానికి ఇంకా అంటే బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు లేదా ఒక ఏరియాకి సంబంధించి కావచ్చు సమగ్రమైన ప్రణాళిక రూపొందించడానికి ఆస్కారం కలుగుతుంది. సో అది ప్రభుత్వం ఎట్లయితే అంటే ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తి యొక్క సమాచారాన్ని సమగ్రంగా సేకరించడానికి కల్పించడానికి తగ్గట్టుగా రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఉన్న అన్ని మండలాల్లో మున్సిపాలిటీలో కూడా ఆ కార్యక్రమం చేపట్టే విధంగా అక్కడ స్మూత్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అన్ని చోట్ల కూడా ప్రాపర్గా నడుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు మనకు ఫేజ్1 హౌస్ లిస్టింగ్ అనేది పూర్తి అవుతుంది. వెంటనే ఫేజ్2 కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. అది 15 రోజుల్లో పూర్తి చేసుకుంటాం. సో ఇది మనకు ఈ యొక్క సమగ్ర కుటుంబ ప్రవేశం విషయం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ షాద్నగర్ హాస్టల్లో ఇక్కడ ఆడియో వర్క్ పాటగా ఇక్కడున్న ఆత్మ ప్రయోగం జరిగింది. తప్పకుండా షాద్నగర్ అనేది ఇక్కడ మనకు మెయిన్ సెంటర్. చుట్టుపక్కల చాలా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. సో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క హాస్టల్ ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో తప్పకుండా పబ్లిక్ అంటే పబ్లిక్ వచ్చిన వాళ్ళకు మినిమం ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ యొక్క హాస్టల్ ఇంకా మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటాం. ఏదైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ డ్రైనేజ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, జనరల్ ఓపీలో కావచ్చు,